కరీంనగర్ జిల్లా జంపికుంటలో మరో రైతు గుండె ఆగింది. ఆబాది జంపికుంటకు చెందిన బిట్ల ఐలయ్య అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. 15 రోజుల క్రితం ధాన్యం అమ్మకం కోసం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన రైతు ధాన్యాన్ని సంచుల్లో నింపుతూ ఉండగా కుప్పకూలిపోయాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మరో రైతు గుండె ఆగింది. ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. 15 రోజుల క్రితం ధాన్యం అమ్మకం కోసం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన రైతు ధాన్యాన్ని సంచుల్లో నింపుతూ ఉండగా కుప్పకూలిపోయాడు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ రెడ్డి అందిస్తారు. మధుకర్ రెడ్డి, ఏం జరిగింది? కరీంనగర్ జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి చాలా రోజులుగా కూడా జాప్యం పైన రైతులు ఆందోళన చేస్తున్న సందర్భం, ఈ క్రమంలోనే జమ్మికుంట ఆబాది జమ్మికుంటలో రైతులు తీసుకొచ్చిన పంట సేకరణ కేంద్రంలో గత 20 రోజులుగా కూడా పేరుకుపోయిన ధాన్యం వర్షానికి తట్టుకుంటూ ఎండకు ఆరుతున్న రైతులకు కొంతమంది ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకోగా మరికొంతమంది వరి కొల్లాల దగ్గరనే ఆశలు బాస్తున్న ఘటన ఇది. ఈ రోజు తాజాగా లచ్చయ్య ఘటన కూడా అదే. అతను దాదాపు 15 రోజులుగా అక్కడే ధాన్యం అమ్మకాన్ని పెట్టాడు. ఈ క్రమంలోనే ఈ రోజు ధాన్యాన్ని సంచులు నింపుతుండగా అకస్మాత్తుగా గుండెపోతు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీనిపైన ఇప్పటికే అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు రైతులు కూడా ఆందోళన చేస్తున్న సందర్భం. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ధాన్య సేకరణకు అంత సమయంతో అయినప్పుడు కూడా ఎక్కువ పెద్ద ఎత్తున పంట దిగుబడి రావడంతో కల్లాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ధాన్యం పేర్కోబోతున్నది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా లక్ష్య మృతిపైన స్పందించడం జరిగింది. స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా లక్ష్య కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. అయితే మొత్తంగా తీసుకుంటే రైతుల ప్రాణాలు ఏదో రకంగా పోతున్నాయి. రైతుల తెచ్చిన పంటలు మాత్రం సేకరణలో జాప్యం అలాగే కొనసాగుతుంది. ఇంకా ఇప్పటికీ దాదాపు లక్షల మెట్రిక్ టన్నుల పంట సేకరణ చేయాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాస్తవ వాదనలు ఆరోపణల మధ్య ఇప్పటికీ రైతులు ఇంకా జిల్లా వ్యాప్తంగా ఈ కల్లాల పైన పడుకోవడం జరుగుతుంది. కల్లాల్లోనే ఓకే, ఎస్, థ్యాంక్ యూ.